ఓకే మన నెక్స్ట్ కమింగ్ డిసీజ్ వచ్చి లెప్రసీ. సో ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కి కంటిన్యూషన్ వీడియో. సో లెప్రసీ ఈజ్ ఆల్సో కాల్డ్ హాన్సన్స్ డిసీజ్. సో ఇది వచ్చి క్రోనిక్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్స్. క్రోనిక్ అంటే కొన్ని ఇయర్స్ పాటు సఫర్ అవుతారు అనమాట ఒక పర్సన్ కి లెప్రసీ వస్తే. అఫెక్ట్ అండ్ డామేజ్ ఈ సూపర్ఫిషియల్ టిష్యూస్. సో స్కిన్ ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది. స్కిన్ ఇంకా పెరిఫరల్ నర్వ్స్ అనమాట. వీటి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి 3 to 5 years. పాజిటివ్ ఆర్గానిజం మైకో బ్యాక్టీరియం లెప్రే. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మెయిన్లీ బై డైరెక్ట్ ట్రాన్స్మిషన్, ప్రొలాంగ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ అండ్ ఇంకా ఎయిర్ బోర్న్ డ్రాప్లెట్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో సైన్స్ అండ్ సింప్టమ్స్ ఇనిషియల్లీ నర్వ్ డామేజ్ కాజెస్ నమ్నెస్, అంటే సెన్సేషన్ ఉండదు అనమాట. టచ్ టెంపరేచర్ ప్రెషర్ పెయిన్ ఇవన్నీ లూజ్ అవుతాయి. ఫేస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ స్కిన్ అఫెక్టెడ్ స్కిన్ మే బికమ్ థిక్ అండ్ డిస్కలర్డ్ అండ్ లాస్ ఆఫ్ సెన్సేషన్, కంప్లీట్ గా వాళ్ళకి సెన్సేషన్ లాస్ అవుతుంది. సో ల్యాక్ ఆఫ్ స్కిన్ సెన్సేషన్ లీడ్స్ టు ఇంజురీస్, ఈవెన్ లాస్ ఆఫ్ ఫింగర్స్ ఆర్ టోస్. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వచ్చి ఐసోలేషన్ ఆఫ్ పేషెంట్, ఎర్లీ డయాగ్నోసిస్, కీమోథెరపీ, ట్రీట్మెంట్ విత్ సమ్ స్పెసిఫిక్ డ్రగ్స్ సచ్ యాస్ డాప్సోన్ ఎక్సెట్రా. సో క్రియేట్ అవేర్నెస్ అబౌట్ లెప్రసీ, అవాయిడింగ్ ఓవర్ క్రౌడింగ్, బ్యాడ్ పర్సనల్ హైజీన్, అవాయిడింగ్ షేరింగ్ ఆఫ్ క్లాత్స్. ఫర్ ప్రొఫైలాక్టిక్ పర్పస్ వి యూస్ BCG వ్యాక్సినేషన్. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కి వస్తే గొనోరియా, సిఫిలిస్ అండ్ ఎయిడ్స్. ఫస్ట్ గొనోరియా, ద కాజేటివ్ ఆర్గానిజం ఇస్ గోనోకాక్కై. సో ప్రొడ్యూస్ లోకల్ కాంప్లికేషన్ సచ్ యాస్ యురెత్రైటిస్, అంటే యురెత్రా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎండోమెట్రైటిస్, యుట్రస్ లోని ఎండోమెట్రియం కి కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ప్రొడ్యూస్ సిస్టమిక్ కాంప్లికేషన్స్ లైక్ డర్మటైటిస్, స్కిన్ ఇన్ఫ్లమేషన్, మెనింజైటిస్ ఎక్సెట్రా. ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి 3 to 10 days. సో కాజేటివ్ ఆర్గానిజం నెసీరియా గొనోరియా. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ which is mainly spread by sexual intercourse with infected person or may transfer from mother to newborn child also. Signs and symptoms, male lo aithe pus, urethral mucous membrane nunchi pus ostadi and dysuria, painful urination. Females lo aithe include dysuria, frequent urination and increased vaginal secretion etc. Children's lo aithe accidental ga contamination of eye. ప్రివెన్షన్ ఆఫ్ అండ్ కంట్రోల్ వచ్చి ఆ గొనోరియా కేసెస్ ని డిటెక్ట్ చేసి, సో గొనోరియా ఐడెంటిఫై అయిన తర్వాత దే హ్యావ్ టు యూస్ కాంట్రాసెప్టివ్ డివైసెస్ అండ్ అవాయిడ్ అన్సేఫ్ సెక్షువల్ కాంటాక్ట్, క్రియేట్ అవేర్నెస్ అబౌట్ STDs. సిఫిలిస్, విచ్ ఇస్ ఎ క్రోనిక్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్, ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి 10 to 10 weeks, యావరేజ్ పీరియడ్ వాస్ 3 weeks. అండ్ కాజేటివ్ ఏజెంట్ ఇస్ ట్రెపోనిమా ప్యాలిడమ్. Mode of transmission via bisexual contact with infected partner and the less commonly through blood transmission, mother to child etc. So stages, so stiffest course of disease if untreated, primary cancre, secondary eruptions and tertiary disease. So primary vachi 10 to 90 days untundi, taravata around 6 weeks nunchi 6 months varaku secondary eruption, final ga vachi 10 to 30 years after primary period of latency. So prevention and control, detection of cases, use of contraceptive devices, avoid unsafe sexual contact, create awareness about STDs. Next, AIDS, acquired immunodeficiency syndrome, which is a chronic infection with HIV, which reduces the immunity to other infections. Human body loni immunity ni takichestundi. Incubation period will be 8 to 10 years. For children below 5 years is within 2 years. So causative organism, human immunodeficiency virus HIV. So mode of transmission, it is through sexual contact with infected person, though the infected blood products lay the blood transfusion valla ostundi. By sharing the contaminated needles, syringes, infected mother nunchi fetus vastundi, also through body fluids like semen etc. and also through unsterilized piercing and bleeds. Signs and symptoms vachi, first symptom appear within 6 weeks of infection, swollen lymph nodes, fever, fatigue, rash, sore throat etc. Other symptoms vaste fever persisting for more than 1 month, unexpected weight loss, diarrhea, tuberculosis etc. Prevention and control, create awareness about HIV in children
యూస్ ప్రొటెక్టివ్ మెజర్స్ లైక్ కాండమ్స్ ఎక్సెట్రా స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్రోడక్ట్స్ అండ్ టిష్యూస్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూస్ స్టెరిలైజేషన్ మెథడ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ ఇట్ ఫర్ పియర్సింగ్ ఆఫ్ నోస్ అండ్ ఇయర్ లోబ్స్ యూస్ ఆఫ్ డిస్పోజల్ సింగిల్ యూజ్ నీడిల్ అండ్ సిరంజెస్ బై అవాయిడింగ్ ప్రెగ్నెన్సీ బై ఇన్ఫెక్టెడ్ మదర్ So, and also use protection by healthcare workers like hand gloves while handling the infected patients. Proper behavior with infected people. So, correct and complete information is key to AIDS prevention. So, when the HIV can spread and when the HIV cannot spread. So, ee rendu chala important. So, next intestinal infection koste, poliomyelitis, cholera, typhoid, hepatitis, food poisoning and hookworm infection. First one, poliomyelitis, which is an acute systemic disease, which is caused by RNA. So replicated mainly in GIT, and it is retrovirus polio. So may reach the CNS and damages the spinal cord. Occasionally will reaches the medulla and motor cortex. So affect in children ki gaani, babies gaani, paralysis vastundi. So incubation period 7 to 14 days. కొన్ని కేసెస్ టు 3 to 35 డేస్ సో కాజేటివ్ ఆర్గానిజం ఇస్ పోలియో వైరస్ టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3 సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ త్రూ ఫీకల్ ఓరల్ రూట్ సో ఆర్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కంటామినేటెడ్ ఫింగర్స్ ఆఫ్ పేషెంట్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సో ఇమ్యూనైజేషన్ బై స్టాల్క్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ ఆర్ సెబిన్ వైరస్ ఆర్ ఓరల్ పోలియో వైరస్ సో స్టార్క్ వచ్చి యూజువల్ గా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేది ఇన్యాక్టివేటెడ్ సో లైవ్ వైరస్ వచ్చి మనకి ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఐసోలేషన్ ఆఫ్ పేషెంట్ సప్లైంగ్ ద సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్మెంటల్ ఇన్ పర్సనల్ హైజీన్ కలరా విచ్ ఇస్ అన్ అక్యూట్ జిఐటి ఇన్ఫెక్షన్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఈస్ 5 days అండ్ విచ్ ఇస్ కాస్డ్ బై ద ఆర్గానిజం కాల్డ్ విబ్రియో కలరా సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈస్ త్రూ ఫుడ్ అండ్ వాటర్ contaminated by flies, insects and improper storage. Rarely with contaminated hands. Persons who handle the excreta, vomits of the patient. Usually the nurses. Signs and symptoms, severe watery diarrhea, occasional vomiting, weakness, dehydration, subnormal temperature, electrolyte imbalance. Prevention and control. So, deenikaina gaani personal strict hygienic conditions kavali, boiling drinking water, early detection of cases, proper and immediate treatment, disinfection of infective discharges and clothing must be done. Sanitization should be maintained. For prevention, we have to use vaccination and giving ORS, antibiotics, even prevention and control. Next, typhoid fever. So typhoid is an acute infectious illness, affects the GIT. So enteric fever, typhoid, paratyphoid fever. So incubation period is 5 to 20 days. Causative organism, Salmonella typhi, Salmonella paratyphi A, Salmonella paratyphi B. Mode of transmission, it is the same, orofecal route. Contaminated drinking water by savage. Contaminated food from flies. And contaminated food is the same, roadside food. So that is the cholera, typhoid, the chances are the same. And next, prevention and control, it is the same, that is the same. Strict personal hygiene, boiling water tagali, early detection of cases, proper and immediate treatment, disinfection of infective discharges and clothing. Sanitation should be maintained. So vaccination ibali, monovalent anti-typhoid vaccine, bivalent vaccine, and treatment is done by antibiotics. Hepatitis, we also call it as jaundice. So indulo entante liver cells damage aipothayi. డ్యామేజ్ అయినప్పుడు బైల్ జ్యూస్ బ్లడ్లో ఎక్కువ బైల్ జ్యూస్ వచ్చేసి సో ఐస్ బాడీ యూరిన్ ఎల్లోయిష్గా మారిపోతుంది ఇంక్యుబేషన్ పీరియడ్ 2 weeks to 6 months కాజేటివ్ ఆర్గానిజం వచ్చి హెపటైటిస్ ఏ వైరస్ అండ్ హెపటైటిస్ బి వైరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇన్ఫెక్టెడ్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్ ఏదైనా సరే మనకి ఓరోఫీకల్ రూట్ ద్వారా ఇన్ఫెక్షన్ వస్తే అది కంటామినేటెడ్ ఫుడ్ ద్వారానే వస్తుంది మోస్ట్లీ and mostly transmitted by contaminated food. So blocking the route of transmission, physical isolation of patient, protective clothing should be there while handling the patient. Safety measures, rest and manchi food, high calorie diet, safe water,
హాట్ వాటర్, యూజువల్లీ కంటామినేటెడ్ వాటర్ ని క్లోరిన్ తో ట్రీట్ చేసిన వాటర్ గానీ, వ్యాక్సినేషన్ హెపటైటిస్ ఏ వైరస్ వ్యాక్సినేషన్, హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఫుడ్ పాయిజనింగ్, విచ్ ఇస్ అన్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లైనింగ్ ఆఫ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ కాస్డ్ బై కన్స్యూమింగ్ ద ఫుడ్ అండ్ డ్రింక్ విత్ కంటామినేటెడ్. సో ఏదన్నా బ్యాక్టీరియా కానీ వైరస్ తో కానీ కంటామినేట్ అయిన ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకుంటే మనకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇంకా టూ టైప్స్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ ఉంటుంది, నాన్ బ్యాక్టీరియల్ ఫుడ్ పాయిజనింగ్ ఒకటి, బ్యాక్టీరియల్ ఫుడ్ పాయిజనింగ్ ఒకటి. సో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే వాళ్ళకి నాన్ బ్యాక్టీరియల్ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డ్యూ టు హెవీ మెటల్స్. ఈ కెమికల్ ఇండస్ట్రీస్ వాటి నుంచి వచ్చే హెవీ మెటల్స్ వల్ల వాటర్ కంటామినేట్ అయిపోతుంది. అంటే వాటర్ లో హెవీ మెటల్స్ వచ్చి దాని వల్ల ఆ వాటర్ కానీ మనం తీసుకుంటే దానివల్ల పాయిజనింగ్ వస్తుంది. సో ఇంకా బ్యాక్టీరియా టాక్సిన్స్, అది రిలీజ్ చేసే టాక్సిన్స్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాల్మోనెల్లా, సో స్టెఫైలోకోకల్, బొటులిజం. సో నాన్ బ్యాక్టీరియల్ పాయిజనింగ్ వచ్చి డ్యూ టు నాన్ బ్యాక్టీరియల్ రీజన్స్ లైక్ మష్రూమ్ పాయిజనింగ్, ఫుడ్ కంటామినేటెడ్ బై పెస్టిసైడ్స్ అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్ మెటల్ పాయిజనింగ్. సో బ్యాక్టీరియల్ ఫుడ్ పాయిజనింగ్ ఎగ్జాంపుల్స్ సాల్మోనెల్లా ఫుడ్ పాయిజనింగ్, కాజేటివ్ ఆర్గానిజం సాల్మోనెల్లా టైఫీమేరియం. సో మే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చి బై ఈటింగ్ రా అండ్ అండర్ కుక్డ్ కంటామినేటెడ్ ఎగ్స్, మీట్ ఆర్ మిల్క్, ఏదైనా సరే బాయిల్ చేసుకొని ప్రాపర్గా కుక్ చేసుకొని తింటే ఇట్లాంటివి రాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. 6 to 48 hours ఇంక్యుబేషన్ పీరియడ్. సో స్టెఫైలోకోకల్ ఫుడ్ పాయిజనింగ్ కాజేటివ్ ఆర్గానిజం ఈ స్టెఫైలోకోకల్ ఆరిస్. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చి బై ఈటింగ్ కంటామినేటెడ్ సలాడ్స్, కస్టర్డ్స్, ఎగ్స్, మీట్ అండ్ మిల్క్. ఇంక్యుబేషన్ పీరియడ్ ఇస్ 1 to 8 hours. సో బొటులిజం కాజేటివ్ ఆర్గానిజం క్లాస్ట్రీడియం బొటులినం, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డ్యూ టు ఇంప్రాపర్లీ కుక్ ఫుడ్ లైక్ పికిల్డ్ ఫిష్, హోమ్ మేడ్ చీజ్, లో యాసిడ్ ఫుడ్ ఎక్సెట్రా. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, సో ఫుడ్ శానిటైజేషన్, అవాయిడ్ ఇల్ పర్సన్ ఫ్రమ్ ఫుడ్ హ్యాండ్లింగ్. సో కేర్ఫుల్ హ్యాండ్లింగ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ క్లీన్ డిషెస్ అండ్ యుటెన్సిల్స్, డోంట్ యూస్ అన్వాషెడ్ యుటెన్సిల్స్, డూ నాట్ యూస్ ద ఫుడ్ దట్ హ్యాస్ అన్యూజువల్ ఓడర్ ఆర్ స్పాయిల్డ్ టేస్ట్. మీట్ ఇన్స్పెక్షన్, పర్టికులర్గా నాన్ వెజ్ తినేటప్పుడు అది ప్రాపర్గా కుక్ అయిందా లేదా చూసుకోవాలి. రిఫ్రిజిరేషన్, కేర్ఫుల్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ హోటల్స్, రెస్టారెంట్స్ ఆన్ టైమ్ టు టైమ్. హుక్ వామ్ ఇన్ఫెక్షన్, యూ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఆన్సైక్లోస్టోమియాసిస్, విచ్ ఇస్ కాస్డ్ బై స్మాల్ వామ్స్ అటాచ్డ్ టు ద వాల్ ఆఫ్ ఇంటెస్టైన్ అండ్ కాజెస్ బ్లీడింగ్ అండ్ పాయిజనింగ్. సో కాజేటివ్ ఆర్గానిజం ఆన్సైక్లోస్టోమాటా డియోడినెలా అండ్ నెక్టార్ అమెరికానస్. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, టైనీ వామ్స్ దట్ పెనట్రేట్ ద బేస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ దోస్ వర్కింగ్ ఇన్ ఫీల్డ్ అండ్ ఆల్సో ట్రాన్స్మిట్స్ త్రూ ఆర్మ్ అండ్ లెగ్స్. సైన్స్ అండ్ సిమ్టమ్స్, పేషెంట్ అపియర్ పేల్ అండ్ వీక్, సఫర్స్ ఫ్రమ్ రింగింగ్ ఆఫ్ ఇయర్స్, గిడినెస్ అండ్ హెడేక్. సివియర్ కేసులో వచ్చి హార్ట్ పెద్దదైపోతుంది, ఎన్లార్జ్మెంట్, కార్డియోమెగాలీ, నాసియా అండ్ వామిటింగ్ ఆర్ ఫ్రీక్వెంట్, మెంటల్ డెవలప్మెంట్ ఈస్ రిటార్డెడ్. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ సేఫ్ సేవేజ్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలి, శానిటరీ లెట్రిన్స్ ప్రొవైడ్ టు అవాయిడ్ ద ఓపెన్ ఎయిర్ డెఫికేషన్, హ్యూమన్ వేస్ట్ అండ్ ఎక్స్క్రీటా షుడ్ బి యూస్డ్ ఇన్ ఫీల్డ్స్.